వరంగల్లో ఉన్మాది ప్రేమ పేరుతో ఘాతుకానికి పాల్పడ్డాడు. నర్సంపేట మండలం లక్నేపల్లికి చెందిన అనూష్ అనే విద్యార్థిని గొంతు కోసి పరారయ్యాడు. కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుకుంటున్న అనూషని అజహర్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు కొద్ది రోజులుగా. అయితే అతని ప్రేమ నామ నిరాకరించడంతో కత్తితో గొంతు కోశాడు. యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. తనను ప్రేమించలేదనే కోపంతోనే యువతిపై అజర్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమిస్తావా లేక చస్తావా అంటూ బెదిరించాడు. అయినప్పటికీ అతని ప్రేమను ఆమె అంగీకరించలేదని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు, గొంతు కోశాడు. మరింత సమాచారం ప్రతినిధి పెద్దీష్ అందిస్తారు ఫోన్ లైన్లో. పెద్దీష్, బాధితురాలి పరిస్థితి ఎలా ఉంది? ప్రేమోన్మాద దాడిలో తీవ్ర గాయాల పాలైనటువంటి అనుష ప్రస్తుతం ఎంజీఎం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. సో ఈ గాయాల పాలైనటువంటి అనుష నర్సంపేట మండలంలోని లక్నపల్లి గ్రామానికి చెందిన యువతి. ఈమె కుటుంబంతో సహా ఇక్కడ హన్మకొండలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అయితే ఈమె ఎంసీఏ చేస్తుంది కాకతీయ యూనివర్సిటీలో. ఎంసీఏ పూర్తి చేసినటువంటి అనుష కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు వెళ్లి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే అంటే ఈమెకు గతంలో అజహార్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్లుగా అక్కడ స్నేహితులు చెప్తున్నారు. సో ఆ పరిచయం తర్వాత ఇప్పుడు అతను ప్రేమ పేరుతో వెంటబడుతున్నాడని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చినటువంటి అనుష ఇక్కడ వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే అజహార్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఉదయాన్నే బైక్ పై వచ్చినటువంటి అజహార్ ఆమెను చున్నీతో మెడ చుట్టేసి కత్తితో గొంతు కోసేశారు. ఆ ప్రాణాపాయ స్థితిలో చిక్కున్నటువంటి అనుషను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఎంజీఎం లో ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు ఆమె ప్రాణాలకైతే ఎటువంటి ముప్పు లేదని చెప్తున్నారు. రైట్ పెద్దీష్.